ను ఆస్వాదించే వారికి స్వాగతం నేను మీ సంజన ఈ వీడియోలో నేను క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాము నేనైతే ఈ క్యారెట్ హల్వా చేయడం కోసం ఈ పెద్ద క్యారెట్స్ని యూస్ చేస్తున్నాను ఈ క్యారెట్స్తో హల్వాని చేస్తే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది మీ దగ్గర ఈ క్యారెట్స్ లేవంటే మీరు నార్మల్ క్యారెట్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు క్యారెట్స్ పై నుండి పొట్టును రిమూవ్ చేసుకుందాము ఈ విధంగా క్యారెట్స్ పై నుండి పొట్టును రిమూవ్ చేసుకున్న తర్వాత వీటిని క్రియేట్ చేసుకుందాము చూపించే విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్లో టూ టీ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నెయ్యిలోకి ఫైవ్ టు సిక్స్ కాజు అలాగే అలాగే సెవెన్ టు ఎయిట్ కిస్మిస్లను యాడ్ చేసుకుని వీటిని ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి రుమూ చేసుకుందాము ఇదే ప్యాన్లోకి మనము ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ కప్ ఆఫ్ గ్రేటెడ్ క్యారెట్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఏ కప్తో క్యారెట్ని తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ ఆఫ్ కాచిచల్లచిన మిల్క్ని యాడ్ చేసుకోవాలి మిల్క్ని యాడ్ చేసుకుని దీన్ని మిక్స్ చేసుకుని దీనిపై నుండి లిట్ని పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత లిట్ తీసి మనము ఏ కప్తో పాలను యాడ్ చేసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపై నుండి లిడ్ని పెట్టుకుని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి సో గైజ్ ఇది ఈ విధంగా జిగురగా అయితే మన క్యారెట్ హల్వా పర్ఫెక్ట్గా కుక్ అయినట్లే కానీ ఇది మొత్తం గట్టిగా వరకు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఇది గట్టిగా అయిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని సర్వ్ చేసుకుందాము అంటే మన టేస్టీ అండ్ డెలిషియస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు కూడా ఈ టేస్టీ అండ్ డెలిషియస్ క్యారెట్ హల్వా రెసిపీని ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బాయ్ గాయ్స్